Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇతరులకు స్పందించి విశాఖపట్నం జరుగుతున్నటువంటి సంఘటనలు వారు స్పందిస్తున్నటువంటి తీరు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఏదో దీని వెనక కుట్ర కోణం ఉందేమో అన్నటువంటి అనుమానం కలిగిస్తా ఉంది. ఎందుకంటే ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చిందో కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే మోడస్ ఆపరేండి అనేటువంటిది ఇంగ్లీష్ పదం ఒకటి ఉంది. సహజంగా ఎక్కడన్నా ఒక దొంగతనం జరిగినప్పుడు ఎక్కడన్నా ఒక హత్య జరిగినప్పుడు ఒకే రకమైనటువంటి దొంగతనాలు ఒకే రకమైనటువంటి హత్యలు జరిగినప్పుడు సహజంగా పోలీసులు వారి తాలూకా ఎంక్వైరీని ఆ జరిగినటువంటి తీరును బట్టి దాని వెనకాల ఎంక్వైరీని చేస్తారు. అంటే ఒకడు ఒక రకమైనటువంటి దొంగతనం ఒకడు ఒక రకమైనటువంటి హత్య చేసినప్పుడు హత్య చేస్తున్నటువంటి సందర్భాలు హత్య చేస్తున్నటువంటి దాని బ్యాక్గ్రౌండ్ చూసి దొంగ ఎవరు హత్య చేశారు అన్నటువంటిది కనిపెడతా ఉంటారు పోలీసులు. అలాగే ఈ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ రకమైనటువంటి కుట్రలు చేయగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ రకమైనటువంటి చరిత్ర ఆలోచన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని ఈ రకమైనటువంటి అనుమానాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకు ఒక రెండు విషయాలు మీకు చెప్పాలి. గతంలో ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి అడ్డుపడుకున్నటువంటి వ్యక్తిని పక్కనే ఇంట్లో అల్లుడుగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఎలాగన్నా పరిపాలించాలి, పిల్లనిచ్చినటువంటి మావ ఎన్టీ రామారావుని ఎలాగన్నా దించేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పన్నినటువంటి కుట్ర మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో తెలుగు వారికి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి మళ్ళీ చెప్పాల్సినటువంటి పని లేదు. ఏ రకంగా ఎన్టీ రామారావు గారి తాలూకా మరణానికి కారణమై ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ పిల్లనిచ్చినటువంటి సొంత మామని కుట్ర చేసి ఏ రకంగా ఆయన మరణానికి కారకుడయ్యారు అనేటువంటిది మనం చూసాం. ఆ రోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అటువంటి వ్యక్తికి మరణానికి కారణమై ఈరోజు ఆయనదే ఫోటోకే ఆయనే దండలేస్తూ ఈరోజు ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మొన్న రాజధానికి సంబంధించినటువంటి 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని భూములు కొంతమంది ఇవ్వకపోతే మేము దానికి సహకరించాం, మాకు దీనివల్ల అన్యాయం జరుగుతుందనేటువంటి మాటలు మాట్లాడితే అక్కడ అరటి తోటల్ని కొన్ని వందల ఎకరాల అరటి తోటల్ని మంట పెట్టి కావాలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఎన్నుకోవాలనేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ తీరా ఆ జరిగినటువంటి సంఘటన అంతటినీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి ఆయన చేసినటువంటి కుట్రను చూశాం. అలాగే 2016 సంవత్సరంలో ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి సమావేశంలో కాపులకి బీసీలు చేస్తామని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ రోజు హామీ ఇచ్చిందో ఇచ్చినటువంటి హామీ మీద ఆయన ఒక సభ పెడితే శాంతియుతంగా సమావేశం ఆయన రాస్తా రోకాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే అందులో వాళ్ళ మనిషిని ఉసుగొలిపి చైన్లు తగలబెట్టించి దాని అంతటినీ కూడా ఉద్యమం మీద నెట్టేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది కుట్రలో భాగం కాదా? అదే రకంగా మీ అందరికీ తెలుసు ఆయన తోడలు అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన రాసినటువంటి మనసులో మాట పుస్తకం అనుకుంటా ఆ పుస్తకం పేరు. ఆ పుస్తకంలో ఏం రాశాడు? చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మనం ఉద్యమాలు చేయాలి ప్రొటెస్టులు చేయాలంటే కనీసం 4-5 బస్సులు తగలబెడితే తప్ప అది ప్రొటెస్ట్ ఎలాగవుతుంది అనేటువంటి మాట మాట్లాడినటువంటి సందర్భాల్ని ఆయన పుస్తకంలో ఆయన స్వహస్తాలతో రాసినటువంటి సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఆయన అమరావతిలో పెట్టినటువంటి పెట్టుబడుల్ని అమరావతి ప్రాంతంలో పెట్టినటువంటి పెట్టుబడుల్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి తాలూకా ఆస్తుల్ని వారి తాలూకా బినామీల పేరున ఆయన ఉన్నటువంటి భూముల్ని రాజధాని పేరిట ఆయన చేసినటువంటి అక్రమాల్ని ఆయన చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం విశాఖపట్నం ఏమైపోయినా పర్వాలేదు, విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఏమైపోయినా పర్వాలేదు,
अम्मो इकड़ी प्रमादा जरूरी और प्रचारा प्रजल्लो कल तद्वारा प्राता नष्ट कल प्रयत्न चंद्रबाबु नायडु गारु आयन तो पचे व्यक्त अदे चंद्रबाबु नायडु गोदावरी पुस्तक मंद मरणा कारण व्यक्ति आ रोज माटल चंद्रबाबु नायडु अक्कड कुंभमेळ जरिगिते अक्कड चनिपोलेदा लेदा फलाना दग्गर चनिपोलेदा इटुवंटि संघटनलु जरुगुता उंटायि मनुषुलु चच्चिपोता उंटारु अनि चेप्पि एंत नीचंगा माट्लाडाडु ओक बाध्यतायुतमैनटुवंटि मुख्यमंत्री स्थानंलो उन्नटुवंटि व्यक्ति अटुवंटि व्यक्ति ई रोजु एक्कड ए प्रमादं जरुगुतुंदि एक्कड एवरु मरणिस्ते बागुंटदि శవాల మీద పేలాలు ఏర్పొందాం అనేటువంటి విధంగా ఈ రోజు ఎప్పుడు ప్రమాదం జరిగితే ఎప్పుడు అందులో మనం దూరిపోయి దాన్ని రాజకీయం చేద్దాం అనేటువంటి ప్రయత్నం ఈ రోజు మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో అందుకనే నేను చెప్పాను ఇందాక మొదట్లో మాట్లాడినప్పుడు ఇది నాకు వ్యక్తిగతంగా వచ్చినటువంటి అనుమానం మాత్రమే కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద ఉన్నటువంటి నా నమ్మకం. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద నాకు ఉన్నటువంటి నమ్మకం ఇటువంటి ఆలోచనలు ఇటువంటి కుట్రలు ఇటువంటి కుతంత్రాలు ఇటువంటి ఈ రకమైనటువంటి ఆయనకి కావాల్సినటువంటి దాంట్లో అడ్డొచ్చినటువంటి దేన్నైనా తొలగించగలననటువంటి ఆయన ఆలోచన తీరు ఏ రకంగానైనా నేను సాధించడం కోసం నేను నాకు కావాల్సింది నేను సాధించుకోవడం కోసం ఏదైనా చేయగలిగేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పైపెచ్చు జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి సంఘటనలు నేను తీసుకుంటున్నటువంటి చర్యల మీద ఆయన ప్రశ్నించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ ఆయన ఏదో ప్రెస్ రిలీజ్ కూడా చేశాడు. ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మని ఉంటుంది ఏం మాట్లాడట్లేదు అనేటువంటి మాట మాట్లాడాడు. గతంలో అనేక సంఘటనలు గతంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రమాదాలు అనేక సంఘటనలు జరిగినాయి కానీ మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో ఘటన జరిగితే ఆ ఘటనలో ఆ రోజు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పని తేలిన తర్వాత ఎవరిని కూడా విడిచిపెట్టమన్నటువంటి మాట ఏదైతే మాట్లాడామో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు ఆ సంస్థ ప్రతినిధులందరినీ కూడా జైల్లో పెట్టాం. ఈరోజు అది ఏ దేశం నుంచి చెందినటువంటి ప్రతినిధులు కానీ ఏ ప్రాంతం నుంచి వచ్చారని కానీ ఆ దేశానికి మనకి మధ్య ఉన్నటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏమైపోయినా పర్వాలేదని కాదు. ఈరోజు అన్ని కూడా పక్కన పెట్టి ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనలకు అనుగుణంగా తప్పు చేసిన వారు ఎవరిని కూడా విడిచిపెట్టమన్నటువంటి మాట ప్రకారం వారిని తీసుకుని వెళ్ళి కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వం. గతంలో ఆయన 5 సంవత్సరాలుగా మొన్న పనిచేసినప్పుడు కాని దానికి ముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కాని 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు జరిగినాయి అనేక ప్రమాదాలు జరిగినాయి. ఏ రోజన్నా ఏ ఒక్క వ్యక్తినన్నా ఇలా ప్రజల మరణానికి కారణమైనటువంటి ఏ ఒక్క కారకున్నైనా ఏ రోజన్నా జైల్లో పెట్టావను ఏ రోజన్నా బాధ్యత తీసుకున్నావను ఈరోజు అవన్నీ తీసుకోకపోగా ఈరోజు తిరిగి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని నిందించేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే అసలు ప్రజలు ఏమనుకుంటారో అన్నట్టు కనీసం జ్ఞానం గాని మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్ర అని చెప్పుకునేటువంటి మీకు అసలు మీరు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ రకంగా సుభిక్షంగా ముందుకెళ్తుందో
ఈ రోజు కరోనా కారణంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏ రకంగా ప్రజల్ని ఆదుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో అనేటువంటిది ప్రజలు గమనిస్తా ఉన్నారు. అనంతపూర్ లాంటి వర్షపాతం తక్కువ ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఈ రోజు పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు అన్ని రకాలుగా కూడా ఈ రోజు వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు అన్ని రకాలుగా మేలు పొందుతూ ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే అసలు ఈ ప్రభుత్వాన్ని మీకు ఎలాగా మీరు అభినందించేటువంటి గుణం గాని అభినందించేటువంటి ఆలోచన గాని మీకు ఎలాగా లేదు. కనీసం చేసేటువంటి మంచి కార్యక్రమాలు చూస్తూ ఊరుకోలేనటువంటి పరిస్థితిలో తిరిగి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఇటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వీటన్నిటికంటే ఆఖరిగా ఒకే ఒక విన్నపాన్ని నేను వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఈ జరుగుతున్నటువంటి సంఘటనల వెనక కుట్ర కోణం ఉందేమో అన్నటువంటి అనుమానం నాకు కలుగుతా ఉంది. ఇది నాకున్నటువంటి అనుమానం మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యక్తిత్వం మీద నాకున్నటువంటి నమ్మకంతో దయచేసి ఈ జరుగుతున్నటువంటి ఈ సంఘటనలపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించమని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరొకసారి విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.